స్టూడెంట్స్ కు తల్లిదండ్రులు అప్పుడప్పుడు ప్యాకెట్ మనీగా కొంత డబ్బు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బుని ఎప్పటికప్పుడు విద్యార్థులు ఖర్చు చేస్తూనే ఉంటారు. అయితే మనీ వాల్యూ తెలవడంతో పాటు ఆ డబ్బుల్ని పొదుపు చేసుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ స్కూల్ టీచర్స్ భావించారు. వాళ్ళకు చదువులతో పాటు ఒక మంచి భవిష్యత్తును తీర్చిదే విధంగా ఒక మార్గాన్ని చూపాలనుకున్నారు. అందుకోసమే ఇక్కడ బ్యాంకును ఏర్పాటు చేసి పిల్లలతోటే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఆ స్కూల్ బ్యాంకుగా ఏర్పడిన జనగామ జిల్లాలోని చిల్పూర్ ప్రభుత్వ పాఠశాలపైన ప్రత్యేక కథనం. మనీ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది విద్యార్థి దశల నుంచే పొదుపు, తర్వాత డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలనే విషయానికి సంబంధించి కూడా ఈ స్కూల్లోనే ఒక బ్యాంక్ ఏర్పాటు చేశారు. మనం జనరల్గా బ్యాంకుకి ఎట్లా వెళ్తే ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ మొత్తం కూడా ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, సేమ్ మేనేజరు క్లార్కు, సేమ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. మనం ప్రజెంట్ ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించి కూడా వస్తున్నాం. ఈ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్, అంటే మనం బ్యాంకులకు వెళ్ళాలన్నప్పుడు బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకోవాలి. అకౌంట్కు సంబంధించి ఆ అతనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా అంతా పూర్తి చేసుకోవాలి. తర్వాత అతనికి ఒక పాస్బుక్ ఇస్తారు. ఆ పాస్బుక్ ద్వారా తన తన అకౌంట్లో డిపాజిట్స్ చేసుకోవచ్చు, తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఆ అకౌంట్స్ మీద లోన్లు తీసుకోవచ్చు. ఇలా బ్యాంకింగ్ సంబంధం జరుగుతుంది. చాలామందికి బ్యాంకులు ఎట్లా ఫంక్షనింగ్ చేస్తాయనేది కూడా చాలామందికి అవగాహన ఉండదు. బ్యాంకులో మేనేజర్ ఎట్లా పనిచేస్తున్నారు, క్లర్క్ ఎలా పనిచేస్తున్నారు, తర్వాత క్యాషియర్ ఎట్లా పనిచేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఆ తర్వాత బయటకు వద్దాం, ఎట్లాంటి విత్డ్రాల్ అవుతున్నాయి, తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి డిపాజిట్స్ ఎట్లా చేస్తున్నారో తెలుసుకుందాం. ప్రజెంటు బ్యాంకుకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. ప్రజెంట్ అయితే ఫస్ట్ క్యాషియర్తో మాట్లాడదాం. అసలు క్యాషియర్ చూస్తే సేమ్ బ్యాంకులో కనుక ఎట్లా ఇస్తారో టోకెన్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలామందికి బ్యాంక్ అంటేనే, చాలామందికి మా పెద్ద పెద్ద వాళ్ళకు కొంతమందికి తెలియదు. కానీ మీకు ఇప్పుడు స్కూల్ టైంలోనే బ్యాంక్ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు క్యాషియర్, నీ పేరు శ్రీజ. శ్రీజ, ఇప్పుడు క్యాషియర్గా ఏమేమి చేస్తారో తెలుసా? ఏమేమి చేస్తుంటారు? క్లర్క్ కాడ వాళ్ళు ఫార్మ్స్ నింపిస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇస్తారు. ఇస్తే నేను ఒకవేళ విత్డ్రా అయితే వాళ్ళకి టోకెన్స్ ఇస్తాయి, ఎందుకంటే మనీ చెక్ చేయడానికి. ఒకవేళ వాళ్ళు 50 ఉన్నాయి అనుకో, 60 ఇస్తా, 10 రూపీస్ పోతాయి కదా. అందుకే చెక్ చేయడానికి వాళ్ళకి టోకెన్ ఇచ్చి 2 మినిట్స్ పక్కకు నిల్చోమంట. డిపాజిట్ అయితే డైరెక్ట్ ఫామ్ నింపుకొని స్టాంప్ వేసి ఒక చిన్న ఫామ్ లెక్క చింపి వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఎంత మనీ వేసిండ్రు అనేది. అది అకౌంట్కి ఇస్తా, అకౌంట్ మేనేజర్కి ఇస్తాయి. అంటే బ్యాంక్కి ఎప్పుడన్నా వెళ్ళావా? బ్యాంక్లో ఎట్లా, ఎవరు తీసుకెళ్లారు? మా డాడీ. ఒకసారి చూడరా, ఇది విత్డ్రా ఎట్లా చేస్తున్నారు, ఆ ప్రాసెస్ చూద్దాం. ఏ డిపాజిట్ ఫామ్ ఆ కార్డు అంటే వాళ్ళు ఎంత వేసిండ్రో తెలియడానికి. ఆ కార్డు వాళ్ళ అకౌంట్ ఇది? వీళ్ళ అకౌంట్ కార్డు ఇది. ఎట్లా ఉంది మీ స్కూల్లో డిపాజిట్ చేసే వాళ్ళు, విత్డ్రా చేసుకునే వాళ్ళు, పిల్లలు ఎట్లా, అంటే ఎన్ని రోజులు నడుస్తుంటుంది ఇట్లా? ఇట్లా రోజు నడుస్తుంటది. ప్రతిరోజు ఎన్ని గంటలు? అంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్నూన్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ నడుస్తుంది. ఈవినింగ్ సార్కి మొత్తం టోటల్ అమౌంట్ కౌంట్ చేసి సార్కి ఇస్తాం. అకౌంటెంట్ దగ్గర కూడా పోదాం. అకౌంటెంట్ ఎట్లా అకౌంట్స్ అంతా మెయింటైన్ చేస్తున్నారో చూద్దాం. ఎట్లా మీ అకౌంటెంట్గా మీ డ్యూటీ ఏంటిది బ్యాంకులో? ఈ బ్యాంకులో మీ అకౌంటెంట్గా మీరు ఏం చేస్తారు? నీ పేరు నాగశ్రీ చందన. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ మీరు వచ్చిన తర్వాత? క్యాషియర్ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినాక ఈ స్లిప్ ఇస్తుంది. స్లిప్ ఇస్తే ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంతనో నేను ఇక్కడ వేస్తా. వేసినాక ఇక్కడ డిపాజిట్ అయితే పేరు రాస్తా. డిపాజిట్ ఫస్ట్ ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో రాస్తాం. డిపాజిట్ అయితే ఇక్కడ డిపాజిట్ అండి, డిపాజిట్లో ఎంత వేసిండ్రో అంత రాస్తా. విత్డ్రా అయితే ఇక్కడ రాస్తా. అకౌంటెంట్గా ఏమేమి చేయాలనేది మీ సార్ ఏం చెప్పారు, ఎట్లా నేర్పించారు మీకు? క్యాషియర్ నుంచి స్లిప్స్ వచ్చినాయి, డైలీ షీట్లో నింపాలి. మళ్ళీ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ తెలిసినాక ఎంత డిపాజిట్స్ మొత్తం ఎంత అయినాయి, విత్డ్రాస్ మొత్తం ఎంత అయినాయి అని చూసుకుంటాం. వీళ్ళు ప్రతిరోజు అకౌంట్స్ కూడా సేమ్ మనం బ్యాంక్స్లలో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అట్లా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు సంబంధించి కూడా ఎంత క్యాష్ ఉన్నాయి, ఏమేమి నోట్స్ వచ్చాయి, తర్వాత వాటికి సంబంధించిన ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, తర్వాత ఎంత క్యాష్ అయిపోయింది, ఎంత బ్యాలెన్స్ షీట్ ఉంది, తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా ప్రతిరోజు మెయింటైన్ చేస్తున్నారు. అకౌంట్స్ కూడా సంబంధించి కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మనం చివరిగా మేనేజర్ని కలుద్దాం. అసలు మేనేజర్తో మాట్లాడదాం. నమస్తే మేనేజర్ గారు, మీ పేరండి? అర్చన. అర్చన, మీ మేనేజర్గా మీరు ఏమేమి డ్యూటీ చేస్తుంటారు బ్యాంక్లో?
స్లిప్స్ అకౌంటెంట్ కాంచి స్లిప్స్ వస్తే వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డేట్ వేసి ట్రాన్సాక్షన్ నెంబర్ రాసి వాళ్ళు ఎంత వేసారని రాస్తా, ఎంత విత్డ్రా చేసారని రాసి టోటల్ వేస్తా. టోటల్ చేసి మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ అకౌంట్ కార్డ్ చూసి వాళ్ళకి ఇంత ఉన్నాయని మనీ చెప్తా. ఎట్లా మరి మీకు ఎవరు ఇచ్చింది ఈ ట్రైనింగ్? ఇదంతా బ్యాంక్ ఫంక్షనింగ్ ఇదంతా కూడా వెంకటేశ్వర్ సార్. ఎట్లా ఎట్లా నేర్పి ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? త్రీ స్టార్ట్ అయిన 3-4 డేస్లలోనే నేర్చుకున్నాను. అసలు ఈ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేసింది అనేది ఉన్న మీకు ఐడియా ఉందా, ఎందుకు చేయాలనుకున్నారు అనే దాని మీద? అంటే మాకు సోషల్ స్టడీస్లో బ్యాంకింగ్ గురించి లెసన్స్ ఉన్నాయి, ఇంకా ఇట్లా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే ఇంక ఈజీగా అర్థమవుతుందని సార్ అట్లా చేసి ఇట్లా నడిపిస్తున్నాం మేము. బ్యాంకింగ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇవంతా చేస్తున్నారు కదా, నిజమైన బ్యాంకు పోయింది అనుకో మీ పేరెంట్స్కు, మీరు కూడా విత్డ్రాల్ రాయడానికి కానీ ఇవంతా మీకు ఒక అవగాహన వచ్చిందా? వచ్చింది, ప్రాక్టికల్ ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు మేము బ్యాంక్ రియల్ బ్యాంకు పోయినా మా అంతటా మేమే స్లిప్స్ నింపుకొని అకౌంట్ ఎక్కడ మేనేజర్ కాడికి ఎట్లా పోవాలి అవన్నీ మేము ప్రాక్టీస్ అంటే ఎక్స్పీరియన్స్ మా అంతటా మేమే ఫిల్ చేసుకుంటాం ఫార్మ్స్ ఎవరి సహాయం లేకుండా. ఈవినింగ్ మొత్తం క్యాష్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ప్రతి దానికి సంబంధించి ఎస్బిసి జెడ్పిహెచ్ఎస్ చిల్పూర్ బ్యాంకు ఈ బ్యాంకుకు సంబంధించిన బ్యాలెన్స్ 20 ఇక్కడ రాసింది 25 తారీఖు నాడు ఎంత ఉంది మొత్తం విత్డ్రాల్ కావచ్చు ఇవన్నీ పోయిన తర్వాత బ్యాలెన్స్ 41,841 ఉంది అని ఇట్లా ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి షీట్ కూడా ప్రతిరోజు డిస్ప్లే కూడా చేస్తున్నారు. మనం అదేవిధంగా బయటకు వెళ్దాం, డిపాజిట్ చేయడానికి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, అక్కడ విత్డ్రా చేసుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్యాంకింగ్ సిస్టమ్ మీద వాళ్ళకి ఏ మేరకు ఇది అవగాహన కల్పించారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరమ్మా? నా పేరు జయ నిహారిక. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? డబ్బులు వేయడానికి వచ్చినా. ఏమేం చేస్తారు, ఎట్లా డబ్బులు దాచుకుంటున్నారు, ఏం చేస్తారు? ఫస్ట్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి స్లిప్ తీసుకొని అందులో మనం ఎంత వేస్తున్నామో రాయాలి. రాసినాక అక్కడికి వెళ్ళి కార్డు అది ఇస్తే వాళ్ళు వేసేది ఉంటే వేస్తారు, తీసేది ఉంటే మనకి ఇస్తారు డబ్బులు. ఎట్లా అనిపిస్తుంది నీకు ఒక అకౌంట్ తర్వాత నువ్వే డబ్బులు దాచిపెట్టుకోవడం ఒక బ్యాంక్లో? నీకు ఎప్పుడైనా అవసరం కాగానే మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అది ఎంతో చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, నేను డబ్బులు దాచుకొని తీసుకొని మంచిగా అన్నిటికీ యూజ్ చేసుకుంటున్నా. ఎట్లా ఎప్పుడన్నా మీ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి బ్యాంకు కానీ వెళ్ళావా, అక్కడ ఎట్లా జరుగుతుంది అనేది చూసావా? వెళ్ళాను కానీ అంత క్లియర్గా అంతగా చూడలేదు, అంత తెలియలేదు. మా స్కూల్లో పెట్టినప్పటి నుంచి మొత్తం తెలిసింది. అంటే బ్యాంక్ అనగానే ఏమనిపిస్తుంది, అంటే బ్యాంక్ గురించి మీకు ఏం తెలుసు? ఇక్కడికి వచ్చింది కదా మీరు, డిపాజిట్ కానీ విత్డ్రాలు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? బ్యాంక్ అంటే పొదుపు చేసుకోవడానికి డబ్బులు వేసుకుంటున్నాం, స్టడీకి సంబంధించినవి కొనుక్కోవాలంటే తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు నిజంగా బ్యాంకు పోతే నిజంగా మీ పేరెంట్స్కి మీరు హెల్ప్ చేయగలుగుతారా? అప్పుడు మాకు అంత క్లియర్గా తెలియదు, ఇప్పుడు మేము స్కూల్లో బ్యాంక్ ఓపెన్ చేసినాం కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ పెట్టక ముందు మీ డబ్బులు ఏం చేసేవాళ్ళు మరి? బయట కొనుక్కొని తినేటోళ్ళం. పిల్లలకు మనీ వాల్యూ అయితే తెలిసింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ప్రజెంట్ ఈ బ్యాంకు మెయింటెనెన్స్ను వాళ్ళు ఎట్లా పర్యవేక్షిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకు నిర్వహిస్తున్న జెడ్పి హై స్కూల్ చిల్పూర్ హెచ్ఎం లీలా మేడం ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మేడం అసలు అంటే పిల్లలకు ఈ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఎట్లా మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ ఆలోచన ఇంప్లిమెంటేషన్ ఎట్లా మీరు స్టార్ట్ చేశారు? ఈ బ్యాంక్ ఆలోచన అనేది మా దగ్గర పనిచేసే సోషల్ టీచర్ వెంకటేశ్వర్ గారి సంకల్పం నుంచి వచ్చిందండి. ఎందుకంటే 8th 9th క్లాస్లో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి వాళ్లకు లెసన్స్ ఉన్నాయని తెలిసింది. అయితే దాని గురించిన అవగాహన పూర్తిగా వాళ్లకు రావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. వేరే ఎక్కడ పోయి చూపించినా కానీ వాళ్ళకి అది టెంపరీ నాలెడ్జ్ అయిపోతుంది. ప్రాక్టికల్గా చూపిద్దామనే ఉద్దేశంగా స్టార్ట్ చేసినాం సార్. పోయిన నెల 15 మన కలాం జయంతి రోజు స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకు ఒక 4 ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, క్యాషియర్ అంటే ఏం చేయాలి, మేనేజర్ అంటే ఏం చేయాలి, క్లర్క్ ఏం చేయాలి, హెల్ప్ డెస్క్లో ఎలా ఏ రకమైన హెల్ప్ చేయాలి అనేది ఇవన్నీ పిల్లలకి ముందు వారం 10 రోజుల ముందు నుంచి బ్యాంకింగ్ పట్ల వాళ్లకు తీరిగి మరి ప్రాక్టికల్గా అవగాహన కల్పించి ప్రింటెడ్ ఫార్మ్స్, డిపాజిట్ అండ్ విత్డ్రాయల్ ఫార్మ్స్, ఒక రిజిస్టరు ఇవన్నిటితోటి, ఒకటి స్టాంపు మన డేట్ మార్చుకునే స్టాంపు, ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జెడ్ తోటి సేమ్ బ్యాంక్ లాంటి మెటీరియల్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేసే వాళ్లకు
అది ఆ విధంగా స్టార్ట్ అయింది. మీ స్కూల్ పిల్లలకు మీరు అంటే బ్యాంకుకు సంబంధించి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, ఈ బ్యాంకు ఇదంతా రన్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? కొన్ని సొసైటీస్లలో పెద్దవాళ్ళే చేయలేకపోతున్నారు, బట్ ఇక్కడ పిల్లలు చూస్తే ప్రతిరోజు వాళ్ళ అకౌంట్స్ కానీ వాళ్ళ బుక్స్ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఇలాంటి పొదుపు ఆవశ్యకతను విద్యార్థులకి చిన్నతనం నుంచే నేర్పించడం అనేది చాలా మంచిది. ఒకరిని చూసి ఒకరు నా డిపాజిట్ కూడా ఇంత ఎక్కువ మొత్తంలో ఉండాలి అనేసి వాళ్ళు కొనుక్కోకుండా తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా పొదుపు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఓవైపు పాఠాలు చదువులతో పాటు ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్ను వాళ్ళు మలుచుకోవడానికి ఇట్లాంటి సిస్టమ్స్ వాళ్ళలో అవగాహన కల్పించడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది మాత్రం టీచర్స్ చెప్తున్నారు. పిల్లల్లో కూడా తమకు మనీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం కల్పించింది అనేది ఈ బ్యాంకు ద్వారా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.